హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హలో వరల్డ్ సో ఈ రోజు మన టాపిక్ రిలేటెడ్ వచ్చి క్యాన్సర్ వ్యాక్సిన్స్ అవేర్నెస్ గురించి సో అక్కి మీతో ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తుంది వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇంట్రొడక్షన్ లో మీకు చెప్పినట్టు ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అది యూటరస్ క్యాన్సర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను చాలా మందికి తెలుసు తెలియక పోవచ్చు ఒక వ్యాక్సిన్ అనేది ఉంది యూటరస్ క్యాన్సర్ కి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్క అమ్మాయి నేను సజెస్ట్ చేస్తాను ఈ వ్యాక్సిన్ వేయించుకోండి హెచ్పివి అంటారు వ్యాక్సిన్ ని బట్ డాక్టర్ ప్రికాషన్ లేకుండా గైనకాలజిస్ట్ సలహా లేకుండా మీరైతే ఈ వ్యాక్సిన్ వేయించుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఈ వ్యాక్సిన్ అనేది 30 బిలో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వేయించుకోవచ్చు బట్ విత్ డాక్టర్ ప్రికాషన్స్ ఎందుకు అని అంటే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తేనే మీరు అది వేయించుకోవాలి టోటల్ ఏంటంటే 6 మంత్స్లో 3 డోసెస్ ఉంటాయి మీ బాడీ గురించి వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఆ డోస్ రాస్తారు మీకు ఏ క్యాన్సర్ ప్రికాషన్ నాట్ ఓన్లీ యూటరస్ క్యాన్సర్ మీకు అన్ని క్యాన్సర్స్కి మీకు ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చాయి దయచేసి వేయించుకోండి మీరేం అదే అంటారు కదా ఫ్యూచర్లో ఏం జరుగుద్దో మనకి తెలియదు అది అంతా ఫేస్ చేసే కన్నా ముందే మనం వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని నా ఒపీనియన్ సో దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి బిఫోర్ మ్యారేజ్ వేయించుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందని డాక్టర్స్ చెప్తారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వేయించుకోవచ్చు బట్ ఆ డ్యూరేషన్ 6 మంత్స్ అని చెప్పాను కదా వ్యాక్సిన్కి ఆ డోస్ త్రీ డోసెస్ ఉంటాయని ఆ 3 డోసెస్ అప్పుడు మీరు కన్సీవ్ అవ్వకూడదు ప్రెగ్నెన్సీ రాకూడదు అవన్నీ మీకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ప్రికాషన్స్ అన్ని డాక్టర్స్ చెప్తారు మీరు దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఇలా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నానని చెప్పండి వాళ్ళు మీ బాడీని ఎగ్జామిన్ చేస్తారు మీకు కొన్ని టెస్ట్ చేస్తారు మీ బీపీ వెయిట్ ఏజ్ మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పి వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఏ డోస్ కరెక్టో అది వేస్తారు జస్ట్ 6 మంత్స్లో మీ డోసెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఇంత ఓకేగా ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను వేయించుకున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు నేను వేయించుకున్నాను సో మీరు కూడా వేయించుకుంటే మంచిది అని చెప్పాలని నా ఒపీనియన్ ఫస్ట్ వీడియో మాకు ఇంట్రడక్షన్ వీడియో తర్వాత మేమైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వీడియో అందరికీ పీపుల్కి ఉపయోగపడేలాగా ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్ సో కేవలం దానికోసంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ 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 వ్యాక్సిన్ వేయించుకోండి దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యే వేయించుకోండి మీ అంతటా మీరు మెడికల్ షాప్స్లో తీసుకొని అలా వేయించుకోవద్దు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాళ్ళు మీకు వేస్తారు బయట కూడా ఇస్తారు బట్ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు వ్యాక్సిన్ వేయించుకోండి ఫీమేల్కే కాదు యూటరస్ క్యాన్సర్ అనే కాదు ప్రతి ఒక్క వ్యాక్సిన్ ప్రతి ఒక్క క్యాన్సర్కి సంబంధించి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సరే వ్యాక్సిన్స్ వచ్చాయి సో ప్లీజ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో ఇవి అంతా వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్ గురించి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ హలో వరల్డ్